కరోనా వ్యాక్సిన్ విషయంలో కీలక ప్రకటన చేసిన WHO 2021 వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడి. నేడే దుర్గగుడి దగ్గర ఫ్లైఓవర్ ప్రారంభం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. నేటి నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. ఏపీలో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ పై కీలక సర్క్యులర్ జారీ కులమత వివరాలను నమోదు చేయకూడదని ఆదేశించిన జగన్ సర్కార్. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువును పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం. మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమం ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామన్న వైద్యులు. వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ పై దాడి టీడీపీ కార్యకర్త పూర్ణచంద్రరావు కావాలనే తనపై దాడి చేశాడని ఆరోపించిన నందిగామ సురేష్. జూరాలకు పోటెత్తిన వరద 48 గేట్లు ఎత్తిన అధికారులు. చికిత్స పొందుతున్న విజయవాడ తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబుకు ఆపరేషన్ చేసిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఖమ్మం అత్యాచార బాధితురాలు. ఈశాన్య అరేబియా సముద్ర తీరంలో బలపడుతున్న వాయుగుండం నేడు రేపు ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం. ఐపీఎల్లో ఉత్కంఠ పోరు ఎట్టకేలకు పంజాబ్ విజయం.